ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ కూటమి అధికారం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన మార్పు పరిపాలన మొదలుపెట్టారని, ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు కోడి కూయకముందే తెల్లవారకముందే సచివాలయ సిబ్బందిచే స్థానిక కూటమి నాయకుల సమక్షంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేలు మున్సిపాలిటీ పరిధిలోని నియోజకవర్గ ఇన్ఛార్జ్ రితీష్ కుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే విజయమ్మ ఆదేశాల మేరకు 15వ వార్డ్ ఇన్ఛార్జ్ తంగా బాలరాజు యాదవ్, యువ నాయకులు తంగా బాలమురళీకృష్ణ, మాజీ డీలర్ తంగా బాలకృష్ణ యాదవ్ల సమక్షంలో వృద్ధులకు వికలాంగులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ చేశారు. 1వ తేదీ ఇంటి ముందుకే అధికారులు వచ్చి పెన్షన్ పంపిణీ చేయడం వాడవాడలా ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కూటమి నాయకులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు పలు ప్రాంతాలలో పాలాభిషేకం చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. రాబో రోజుల్లో మంచి పరిపాలన వస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేస్తూ సంబరాలు చేసుకుంటున్నారు. ₹2,000